గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగలో. మరి అనేక మంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి లేదా టిఆర్టి ఎస్జిటి స్కూల్ ఆఫ్ స్టేట్ మరియు లాంగ్వేజ్ పండిట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ అనేక రోజులుగా అడుగుతున్నటువంటి ఈ ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐ ఆన్లైన్ క్లాసు ఈరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. మరి ఇప్పటికీ అనేక మంది ఈ యొక్క పిఐ లైవ్ క్లాస్కు తమ యొక్క పేరుని నమోదు చేసుకున్నారు. మరి ఈరోజు 7 గంటలకు అసలు ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏం చదవాలి, ఎలా చదవాలి, సిలబస్ ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి మన ఈ 45 రోజుల ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాం, 45 డేస్లో మనం పిఐలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మనం ఎలా కవర్ చేయాలి, ఎగ్జామినర్ ప్రీవియస్ 2012లో కానీ 2017లో కానీ ప్రశ్న ఎలా అడిగాడు, ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఆన్సర్ మనం ఎలా చేయాలనే అనేక అంశాల మీద మనం ఈ 45 డేస్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ మీద మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ పిఐ ఆన్లైన్ క్లాస్ అనేది కేవలం లైవ్ క్లాసెస్ మాత్రమే. ఒకవేళ మీరు ఏమైనా ఆ లైవ్కు హాజరు కాకపోయినా, మీ యొక్క మొబైల్ డేటా లేకపోయినా, మీ మొబైల్లో ఛార్జింగ్ లేకపోయినా, ఒకవేళ మీరు ఆ లైవ్ క్లాస్ మిస్ అయితే ఆ రోజు లైవ్ క్లాస్ గంట జరిగినటువంటి క్లాస్ రికార్డ్ అయ్యి అది యాప్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు అయినా మీరు సందేహం ఉంటే చూసుకోవచ్చు. కానీ మీరు లైవ్లోకి రావడం వల్లనే ఏ రోజు టాపిక్ ఆ రోజు మనం చదువుతాం కాబట్టి సబ్జెక్ట్ మీద మనకు పూర్తి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇబ్బంది అంటే టెక్నికల్ ప్రాబ్లాల వల్ల ఇబ్బంది ఏమైనా అయినా కూడా తప్పనిసరిగా అది మళ్ళీ మీరు అప్ టు ఎగ్జామ్ వరకు మీరు ఈ క్లాసును ఎన్నిసార్లు అయినా మీరు మీ యొక్క మొబైల్లో చూసుకోవచ్చు. ఇది కేవలం పిఐ ఆన్లైన్ క్లాసుకు నమోదు చేసుకున్న వాళ్లకు మాత్రమే, మిగిలిన వాళ్ళకి ఎక్కడా రాదు, మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోరాదు, వాళ్ళకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మరి మీరందరూ ఎవరైతే ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాస్ కావాలని అనుకుంటున్నారో మీరందరూ ప్లేస్టోర్కి వెళ్ళండి, వెళ్ళి టీజేఆర్ స్టడీస్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టోర్ ఉంటుంది, స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళగానే మీకు పిఐఈ లైవ్ క్లాసెస్ అని కనపడతాయి, ఆ లైవ్ క్లాస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని పర్చేజ్ చేసుకుంటే మీ పేరు అనేది ఖచ్చితంగా ఈ యొక్క యాప్లో నమోదై ఉంటుంది. మీకు ప్రతిరోజు సాయంత్రం మెసేజ్ వస్తుంది ఏ టైంకు లైవ్ క్లాస్ ఉంది అని. ఆ క్లాసులో మీరు నేరుగా లైవ్లోకి రావచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలుంటే నాతో మాట్లాడవచ్చు, అడగవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు ఆ లైవ్ హాజరు కాకపోయినా, మీరేమైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు లైవ్ క్లాస్ అనేది నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు అయినా మీరు అప్ టు ఎగ్జామ్ వరకు చూసుకోవచ్చు. ఏదేమైనా ఈ 45 డేస్లే కాదు, 45 డేస్ తర్వాత కూడా అప్ టు ఎగ్జామ్ వరకు, అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఈ పిఐలో అంటే ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లు మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిస్తాం. అనేక గ్రాండ్ టెస్ట్లే కాదు, టాపిక్ బేస్ టెస్టులతో పాటు ప్రీవియస్ పేపర్ ఎనాలసిస్తో పాటు, అంటే మీకు ఎలా డౌట్లు ఉన్నా, అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి సిలబస్ని మనం కులంకషంగా చర్చిద్దాం, అంటే సబ్జెక్ట్ అవగాహన చేసుకుందాం, అండర్స్టాండ్ చేసుకుందాం. ఒక ప్రత్యక్ష బోధన డైరెక్ట్గా మీకు ఎలా నేను బోధిస్తానో అలా నేను నిదానంగా 45 డేస్ అన్నా, ఇంకో 5 రోజులు ఎక్కువైనా మనకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీకు 100% న్యాయం ఈ లైవ్ క్లాస్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా, మరి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారో, రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల నుంచి ఇప్పటికి చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వారి పేరుని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, మీరు కూడా ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని పిఐఈ ఆన్లైన్ క్లాస్కు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా మన, ఎందుకంటే డిఎస్సిలో కీలకమైంది 20 ప్రశ్నలు 10 మార్కులు వస్తుంది, అంటే మిగిలిన సబ్జెక్టుల మీద మీకు అన్నిటి మీద అవగాహన ఉంటుంది, కానీ ఈ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా కొత్త సబ్జెక్ట్. మరి కొత్త సబ్జెక్టే కాకుండా దీంట్లో అనేకమైనటువంటి సమాచారం ఉంది, అంటే ఒక ప్రామాణిక పుస్తకం అని కాకుండా మన డిఈడి బిఈడిలో ఉన్నటువంటి అనేక పుస్తకాల నుండి మ్యాటర్ దీంట్లో సిలబస్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు పిఐఈ పుస్తకం. పిఐఈ పుస్తకం ఈ మంత్ ఎండింగ్ లోపు తప్పనిసరిగా రిలీజ్ చేస్తాం. ఎస్ పబ్లికేషన్ నుంచి పిఐఈ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నాను. ముందు తెలుగు మీడియం పుస్తకం వస్తుంది, ఆ తర్వాత 1 మంత్లో ఇంగ్లీష్ మీడియం పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో బోత్ మీడియాలో పుస్తకం రెడీ చేశాం. తెలుగు మీడియం పుస్తకం ఇప్పటికే రెడీగా ఉంది. 2017 పుస్తకానికి పూర్తిగా అప్డేట్ చేస్తూ కొత్త పుస్తకాల ప్రామాణిక సమాచారాన్ని దాంట్లో యాడ్ చేస్తూ, ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020ని కూడా దానిలో యాడ్ చేశాం.
ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ కూడా దాంట్లో అందుబాటులో తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చాలా మంది అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం పుస్తకం కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా పిఐఈ ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ కావాలంటున్నారు, ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం, కానీ తెలుగు మీడియం బ్యాచ్ అయిపోయిన 45 డేస్ తర్వాత మాత్రమే. సో మామూలుగా అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆన్లైన్ క్లాస్ అందుబాటులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మాత్రం మీరు తెలుగు మీడియం పుస్తకం కానీ తెలుగు మీడియంలో ఉన్న ఆన్లైన్ క్లాసెస్ కానీ మీరు వినియోగించుకొని ఒక సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద అవుతున్నటువంటి నెంబర్కు డిస్ప్లేకు ఆ యొక్క నెంబర్కు అనేక ఫోన్లు వస్తున్నాయి. విన్ అది బిజీ షెడ్యూల్ వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టవలసి వస్తుంది, లిఫ్ట్ చేయట్లేము ఎందుకంటే క్లాసులలో ఉండడం వల్ల. మీరు ఏమైనా డౌట్ ఉన్నా వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి, అనుకూల సమయంలో నేను రిప్లై ఇస్తాను. మరి ఫోన్ కలవకపోవడం వల్ల మీరు బాధపడద్దు, ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకుంటారు కాబట్టి. మ్యాక్సిమం ఉదయం సాయంత్రం ఫోన్ ఆన్లైన్లోనే ఉంటుంది, మేము బిజీ ఉన్న టైంలో మాత్రం ఫోన్ ఆపరేట్ చేసుకుంటుంది కాబట్టి మీరు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్లో మీకు తప్పనిసరిగా మీ సందేహాన్ని నిలిపిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పిఐ ఆన్లైన్ క్లాస్కు నమోదు చేసుకున్నో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాను. ఆ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ఎప్పుడు ఏ క్లాస్ ఉంటుందనే సమాచారం, అదేవిధంగా మనకు స్క్రిప్ట్ టెస్ట్ అంటే టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ ఎలా, పేపర్ అనాలిసిస్ కూడా ఆ గ్రూప్లో కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా మీరు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రం క్లాస్ ఇంటేనే మార్పులు చేయగలరు, ఎందుకంటే ఇది ఒక డిఫికల్టీ సబ్జెక్టు, ఒక డ్రై సబ్జెక్టుగా భావిస్తాం. దీంట్లో అనేకమైనటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి, ఒక్కసారి ఇని మెటీరియల్ క్షుణ్ణంగా చదివితే ఎగ్జామ్నర్ ఎలా ఇచ్చినా మనం ప్రశ్న ఆన్సర్ చేస్తాం. 10కి మ్యాక్సిమం మనం 9+ మార్కులు చేస్తానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మరి ఛాత్రోపాధ్యాయ సోదరులంతా మీరు వినియోగించుకోండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ ద్వారా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ క్లాస్ యొక్క విధి విధానాలతో పాటు మీకు పూర్తి సిలబస్ అనాలిసిస్ చేస్తూ ప్రతిరోజు 1 అవర్ మీతోనే ఈ ప్రత్యక్ష క్లాసులో కనపడుతూ ఉంటాను. అదేవిధంగా 45 రోజుల తర్వాత కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మీకు పిఐఈలో ఏ డౌట్ ఉన్నా ఈ రోజు నుంచి మనం ఒక సమూహంగా ఏర్పడుతున్నాం. ఈ సమూహంలో మీకు తప్పనిసరిగా ఎలాంటి డౌట్ సందేహం ఉన్నా మీకు నివృత్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి మీరందరూ ఇప్పుడే ప్లేస్టోర్కి వెళ్ళండి. టీజేఆర్ స్టడీస్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో ఆన్లైన్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ క్లాస్ ఉంటాయి, దాన్ని పర్చేజ్ చేసి మీరు దీంట్లో యాడ్ కావాల్సిందిగా కోరుతూ మరో వీడియోతో మరో ప్రామాణికమైన సమాచారంతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను మీ జాన్ రెడ్డి, తీగలా.